చెత్త పనులు టెస్లా సీఓ ఎలెన్ మస్క్ సంచలనాలకే కాదు వివాదాలకు కూడా కేఫ్ అడ్రస్ సీక్రెట్ డేటింగ్ లీగల్ ఎఫైర్లు రాసలీలతోనూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు ఎలెన్ మస్క్ మొన్నటి వరకు అదిగో ఇదిగో అంటూ ట్విట్టర్ కొని పారేస్తానని చెప్పి వార్తల్లో నిలవగా ఇప్పుడు కొత్త న్యూస్తో ప్రపంచం ముందుకొచ్చాడు వివాహేతర సంబంధాలను పెట్టుకోవటంలోనూ రికార్డులు బద్దల కొడుతున్నాడు ఒకప్పుడు తను ఆదుకున్న మిత్రుడి భార్యతో ఎఫ్ఐఆర్ నడిపి వారి పచ్చని కాపురంలో చిచ్చిపెట్టాడు ప్రపంచ దిగ్గజ పత్రిక అయిన స్ట్రీట్ జనరల్లో వచ్చిన సంచలన కథనం సిలికాన్ వ్యాలీలో ప్రకంపనలు సృష్టిస్తోంది అబ్బే అదేం లేదని మస్క్ చెప్తున్నా మనోడి రొమాంటిక్ స్టోరీలు స్పేస్లో కూడా షికార్లు కొడుతున్నాయి ప్రపంచంలో టాప్ చెర్పింజన్ గూగుల్ కో ఫౌండర్ సిర్గీ బ్రిన్ కాపురంలో చిచ్చిపెట్టాడు ఎలెన్ మస్క్ ఆయన భార్యతో ఎలెన్ మస్క్ సీక్రెట్ ఎఫ్ఐఆర్ నడిపారని ఆరోపణలు గుప్పమంటున్నాయి ఏడాది కాలంగా వారిద్దరి మధ్య ఈ లీగల్ రిలేషన్ కొనసాగుతున్నట్లు చెప్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో డిసెంబర్లో మియామిలో నిర్వహించిన ఆర్ట్ బేస్ ఫెస్టివల్ సందర్భంగా వారిద్దరు కలిసినట్లు అమెరికా మీడియా చెప్పడంతో ఇష్యూ సెర్గే బ్రిన్ తన భార్యతో విడాకుల దాకా వెళ్ళింది తన భార్య నికోల్ షెహన్తో ఎలెన్ మస్క్ వివాహితర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడనే విషయం వెలుగులోకి రాగానే సెర్గే బ్రిన్ విడాకుల కోసం అప్లై చేసుకున్నాడు వరల్డ్ రిచెస్ట్ మ్యాన్ లిస్ట్లో ఎలెన్ మస్క్ టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు ఆయన ఆస్తుల విలువ రెండు వందల నలభై రెండు బిలియన్ డాలర్లు సెర్గే బ్రిన్ కూడా మామూలుడేం కాదు ఈ లిస్టులో అతంది ఎనిమిదో స్థానం బ్రిన్ ఆస్తుల విలువ తొంభై నాలుగు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు నిజానికి ఎలన్ మస్క్ సెర్గే బ్రిన్ మధ్య మంచి రిలేషన్ ఉంది వారిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ చాలా కాలంగా బలమైన వ్యాపార సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు రెండు వేల ఎనిమిదిలో ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక మాంద్యంలో టెస్లా స్పేస్ ఎక్స్ కుదేలు కాగా సెర్గేబ్రిన్ భారీగా పెట్టుబడులు పెట్టి ఆదుకున్నారు అలాంటి స్నేహితుడి భార్యతో ఎలన్ మస్క్ వివాహేతర సంబంధం పెట్టుకోవటం అది కాస్త విడాకుల దాకా వెళ్ళడం కార్పొరేట్ సెగ్మెంట్లలో కార్పొరేట్ వర్గాల్లో హాట్ డిబిట్ గా మారింది మస్క్ ను ఆదుకుంటే తనతో ఆడుకున్నాడని తేలడంతో బ్రిన్ టెస్లా లల్లో తన వాటాలను విక్రయించడానికి రెడీ అయ్యాడు తన ఫినాన్షియల్ అడ్వైజర్లకు ఆర్డర్స్ పాస్ చేశాడు వీరైనంత త్వరగా టెస్లా స్పేసెక్స్లలో తన పేరు మీద తన భార్య పేరు మీద ఉన్న వాటాలు షేర్లను విక్రయించాలని సూచించారు అయితే ఈ వార్తలను మస్క్ కొట్టిపడేస్తున్నారు ఆమెతో తనకు ఎలాంటి ఇల్లీగల్ రిలేషన్స్ లేవని చెప్తున్నాడు ఇది మొత్తం అబద్ధమని సెర్గీ తాను స్నేహితులమని చెప్పుకొచ్చాడు నికోల్ను మూడేళ్లలో రెండుసార్లు మాత్రమే కలిశానని అప్పుడు కూడా మా చుట్టూ చాలామంది ఉన్నారని సంజాయిషి ఇచ్చాడు ఇందులో రొమాన్స్ ఏమీ లేదని ఎలెన్ మస్క్ ట్వీట్ చేశాడు మస్క్ ఎంత కవర్ చేసుకున్నా ఈ విషయంపై కార్పొరేట్ సెక్టార్లలో హాట్ గా చర్చ సాగుతోంది ఇప్పటికే ఎలన్ మస్క్పై అనేక ఆరోపణలు వెలువెత్తుతున్నాయి ఫినాన్షియల్ గా ప్రపంచంలో నెంబర్ వన్ అయిన ఆయన పర్సనల్ క్యారెక్టర్ మాత్రం చాలా వరస్ట్ అంటూ సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు